మునుగోడు ఉప ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థిని రంగంలోకి దింపడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోందా? టికెట్ రేసులో ఉన్న ఆ నలుగురిలో కాంగ్రెస్ అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతోంది? పార్టీలోని కొందరు సీనియర్లు ఒకరివైపు, మరికొందరు సీనియర్లు ఇంకో నాయకుడి వైపు మొగ్గు చూపుతున్నారా? ఇంతకీ ఆ ఇద్దరు నాయకులు ఎవరు? మునుగోడులో మిగతా పార్టీల అభ్యర్థుల పరిస్థితి ఏంటి? సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి కాంగ్రెస్ వేస్తున్న ఎత్తులు వెనుకున్న ఆ ఓపెన్ సీక్రెట్ ఏంటి? మునుగోడు స్థానాన్ని మళ్లీ దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతోంది? బలమైన అభ్యర్థితోనే మునుగోడులో విజయం సాధ్యమని ప్రస్తుతం పార్టీ పెద్దలు భావిస్తున్నారా? రేసులో ఉన్న నలుగురు నాయకుల్లో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతోంది? అభ్యర్థి విషయంలో సీనియర్లు రెండు గ్రూపులుగా విడిపోయి ఇద్దరి పేర్లను ప్రతిపాదిస్తున్నారా? అధిష్టానం పెద్దలు ప్రతిపాదిస్తున్న ఇద్దరు నాయకులెవరు? నల్గొండ జిల్లాలోని మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చావో రేవో అనేలా మారిందట. ఎందుకంటే ఇది అస్తం పార్టీకి సిట్టింగ్ స్థానం. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కమలంకోటికి వెళ్లడంతో మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక అనుకోకుండా అంది వచ్చిన ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకోవడానికి అటు అధికార టీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీలు ఎత్తులు వేస్తున్నాయి. ఈ రెండు పార్టీలను ఢీకొట్టి ఎలాగైనా సిట్టింగ్ సీట్ ను మళ్లీ తన ఖాతాలో వేసుకోవడానికి అస్తం పార్టీ అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీని వీడిన తర్వాత మొదట్లో కాంగ్రెస్ పార్టీలో కాస్త నైరాశ్యం నెలకొంది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చండూరులో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. టీపీసీసీ సీనియర్ నాయకత్వం అంతా హాజరు కావడంతో సభకు నిండుతనం వచ్చింది. ఇక మునుగోడు టికెట్ ఆశిస్తున్న చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి, పున్న కైలాష్ నేత, పల్లె రవికుమార్ నలుగురు నాయకులు సభను సక్సెస్ చేయడానికి తమపై పెట్టిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించారు. టికెట్ తమకంటే తమకే అనే భావంలో ఉన్నారు ఈ నలుగురు నాయకులు. వీరిలో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపనుందనే చర్చ నడుస్తోంది. రోజు రోజుకు మారిపోతున్న మునుగోడు రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అంగబలంతో పాటు అర్ధబలం ఉన్న నాయకులైతేనే అధికార టీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ధీటుగా నిలబడగలరని రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు భావిస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి పేర్లను తెరపైకి తెచ్చినట్లు ఆ పార్టీ నేతల్లో చర్చ నడుస్తోంది. చండూరు కాంగ్రెస్ సభలో సంస్థ నారాయణపురం, చౌటుప్పల్, ఆజాదిక కాంగ్రెస్ తిరంగా యాత్రలోనూ, తాజాగా చౌటుప్పల్ పరిధిలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రాజీవ్ గాంధీ సంస్మరణ సభలోనూ చల్లమల్ల కృష్ణారెడ్డి అన్ని తానై ముందుండి నడిపించడంతో పార్టీ అధిష్టానంలోని కొందరు సీనియర్లు ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మరికొందరు సీనియర్లు పాల్వాయి స్రవంతి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతున్నట్లు సమాచారం. మొత్తానికి గత 20 రోజుల వ్యవధిలోనే చండూరులో కాంగ్రెస్ బహిరంగ సభ, ఆ తర్వాత మునుగోడు శివారులో అధికార టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ప్రజాదీవెన సభ, ఆ తర్వాత బీజేపీ మునుగోడు సమరభేరి సభలతో ఎన్నికల వాతావరణం ఏర్పడింది. అసలు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకముందే మునుగోడు బైపోల్ పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరిందని చెప్పొచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార ప్రతిపక్ష పార్టీలకు ఉప ఎన్నిక అంశం కత్తి మీద సాములా మారిందనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతికి ఇమేజ్ ఉన్నప్పటికీ అంగబలం అర్ధబలం ఉన్న చల్లమల్ల కృష్ణారెడ్డి వైపే టీపీసీసీ రాష్ట్ర నాయకత్వం, ఏఐసీసీ కేంద్ర నాయకత్వంలోని చాలా మంది పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు కాంగ్రెస్ నాయకత్వం బీసీలకు టికెట్ ఇవ్వాల్సి వస్తే ఎక్కువ సంఖ్యలో ఓటర్లు కలిగిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన పున్న కైలాష్ నేత, గౌడ సామాజిక వర్గానికి చెందిన పల్లె రవికుమార్ గౌడ్ కూడా టికెట్ రేసులో ఉన్నారు. వీరిద్దరూ కూడా కాంగ్రెస్ బీసీలకు టికెట్ ఇస్తే తమకే ప్రాధాన్యత ఇవ్వాలనే ప్రపోజల్స్ ను కాంగ్రెస్ సీనియర్లు, టీపీసీసీ నాయకులు ఢిల్లీ పెద్దల దగ్గర అర్జీ పెట్టుకున్నారట. ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులాబీ పార్టీ సామధాన భేద దండోపాయాలను ప్రయోగించి ఉప ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఆర్థికంగా రాజకీయంగా బలమైన నేతైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సైతం బీజేపీ అండతో గెలిపే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో సిట్టింగ్ సీట్ ని ఎలాగైనా దక్కించుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తున్నారట.
జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ లీడర్ల సూచనలు సలహాలతో మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని అస్తం పార్టీ గట్టి పట్టుదలతో ఉందట. అందుకే టికెట్ రేస్ లో ఉన్న పున్నా కైలాష్ నేత, పల్లె రవికుమార్ వంటి నాయకులకు నచ్చ చెప్పారట. ఆర్థికంగా బలమైన నేతగా ఉన్న చల్లమల్ల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతిల్లో ఒకరిని బరిలోకి దింపేలా టీపీసీసీ ప్లాన్ రెడీ చేస్తోందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్ర చేసేందుకు రేవంత్ టీం ప్రిపేర్ అయిందట. ఇందుకు కావలసిన అన్ని సహాయ సహకారాలను చల్లమల్ల కృష్ణారెడ్డి సమకూర్చనున్నట్లు సమాచారం. ఏది ఏమైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ను, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలను ఢీకొట్టి ఎలాగైనా సిట్టింగ్ కాంగ్రెస్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వాలు గట్టి పట్టుదలతో ఉన్నాయట. ఇందులో భాగంగానే రాజకీయంగానూ ఆర్థికంగానూ బలమైన నేతను రంగంలోకి దింపేందుకు కసరత్తు చేస్తోంది.